అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని ఈ మంత్రాన్ని జపించినట్లయితే శ్వాసకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు ఊపిరి తీసుకోవడానికి కష్టమైనప్పుడు ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా మందులు వేసుకుంటూ చికిత్స పొందుతూ ఈ నామమంత్రాన్ని కనుక జపిస్తే త్వరగా కోలుకుంటారు అలాగే మైగ్రైన్ సైనస్ తరచుగా తుములు ఎటువంటి సమస్యలకైనా సరే ఇది ఒక పరిష్కార మంత్రంగా ఉంటుంది అంతేకాదు పిల్లలతోటి ఈ నామ మంత్రాన్ని రోజు ఇరవై ఒకటి సార్లు చదివిస్తే వారికి మంచి ఆలోచన సంస్కారం పెద్దలంటే గౌరవం అవుతుందనమాట ఒకవేళ మనకి కుబేరుడు అనుగ్రహమే కావాలి అని అనుకుంటే అంటే ధనము కావాలి ఆర్థిక బాధలు పోవాలి అని అనుకుంటే ఆ అనుగ్రహం కోసం ఈ నామ మంత్రాన్ని సంపుటీకరణ చేసి పారాయణ చేయాలి అంటే ప్రతి లలితా సహస్రనామ శ్లోకానికి ముందు తర్వాత ఈ పాదాన్ని మనం పెట్టుకుని చెయ్యాలన్నమాట అలాగే చేతికి అందాల్సినటువంటి ధనం రావడం కోసం ఈ నామ మంత్రాన్ని సంకల్పం చెప్పుకుని అర్చన చేయాలి ఈ మంత్రం ఏంటంటే మామూలుగా అయితే మంత్రం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమ అని చదువుకోవాలి ధ్యాన మంత్రంగా మనం చెప్పుకోవాలంటే దీంట్లో బీజాక్షర సంహితంగా మనం చేసుకోవాలి ఎవరైనా మీకు అక్కడ లలితా ఉపాసకులు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో వాళ్ళ దగ్గర నుంచి ఈ ధ్యాన మంత్రాన్ని తీసుకుని ఉపదేశంగా తీసుకుని అప్పుడు మీరు చేసుకోవచ్చు ధ్యాన మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం నవచంపక పుష్పాభనాసాదండ నాసాదండ విరాజితాయే నమ ఇదంతా కూడా పదహారు అక్షరాల నామం ఎక్కడా కూడా విడగొట్టకూడదు నవచంపక పుష్పాభనాసాదండ నాసాదండ విరాజితాయే నమ అంతా కూడా ఒకటే నామం అన్నమాట మళ్ళీ ఇంకొకసారి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమ అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవుదాం లోకా సమస్త సుకునాభావంతో మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం